హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ అనూషా ఇన్ లాస్ట్ క్లాస్ వి డిస్కస్డ్ అబౌట్ ఎక్ససైజ్ ఫోర్టీన్ పాయింట్ టూ ఫస్ట్ ప్రాబ్లం నౌ వీ డిస్కస్ ద సెకండ్ ప్రాబ్లం ద ఫాలోయింగ్ డేటా గివ్స్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ ది అబ్జర్వేషన్ లైఫ్ టైమ్స్ ఆఫ్ టూ ట్వంటీ ఫైవ్ ఎలక్ట్రికల్ కంపోనెంట్స్ ద ఫాలోయింగ్ డేటా గివ్స్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ ది అబ్జర్వేషన్ లైఫ్ టైమ్స్ ఆఫ్ టూ ట్వంటీ ఫైవ్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రికల్ కంపోనెంట్స్ లైఫ్ టైమ్స్ ఇచ్చాడు ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు లైఫ్ టైమ్స్ ఇన్ అవర్స్ ఇచ్చాడు జీరో టు ట్వంటీకి టెన్ను ట్వంటీకి ఫార్టీకి థర్టీ ఫైవ్ థర్ ఫార్టీ టూ ఫిఫ్ సిక్స్టీకి ఫిఫ్టీ టూ సిక్స్టీ టూ ఎయిటీకి సిక్స్టీ వన్ ఎయిటీ టూ హండ్రెడ్కి థర్టీ ఎయిట్ హండ్రెడ్కి వన్ వన్ ట్వంటీకి ట్వంటీ నైన్ డిటర్మైన్ ద మోడల్ లైఫ్ టైమ్స్ ఆఫ్ ద కాంపోనెంట్స్ డిటర్మైన్ ద మోడల్ లైఫ్ లైఫ్ టైమ్స్ ఆఫ్ ద కాంపోనెంట్స్ అంటే మోడల్ అని ఇచ్చాడు కదా మోడల్ క్లాస్ ఇచ్చాడు కదా మనకి ఇక్కడ సో మనం మోడ్ కనుక్కోవాలి ఓకేనా లైఫ్ టైం తీసుకుందాం ఫ్రీక్వెన్సీ తీసుకుందాం ఓకే మనకి ఇక్కడ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత సిక్స్టీ వన్ కదా సో సిక్స్టీ వన్ని ఎఫ్ వన్ అనుకుందా దాని పైన ఉన్న దాన్ని ప్రిసీడింగ్ వాల్యూని ఎఫ్ నాట్ అనుకుని సక్సీడింగ్ వ్యాల్యూని ఎఫ్ టూ అనుకుందా సిక్స్టీ వన్కి బౌండరీ ఉంది కదా లోవర్ బౌండరీ ఎంత ఉంది సిక్స్టీ సిక్స్టీ ఉంది కదా దాన్ని ఎల్ అనుకుందాం సో హెచ్ అనేది ఎంత హెచ్ అనేది ట్వంటీ మైనస్ జీరో ఏమవుతుంది మనకి ట్వంటీ అవుతుంది హెచ్ వాల్యూ అనేది ట్వంటీ అవుతుంది సో ఇక్కడ చూడండి మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ నాట్ బై టూ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ నాట్ మైనస్ ఎఫ్ టూ ఇంటూ హెచ్ మోడ్ ఎల్ వాల్యూ ఎంత ఇక్కడ సిక్స్టీ ప్లస్ ఎఫ్ వన్ సిక్స్టీ వన్ మైనస్ ఫిఫ్టీ టూ బై టూ ఇంటూ సిక్స్టీ వన్ మైనస్ ఫిఫ్టీ టూ మైనస్ థర్టీ ఎయిట్ ఇంటూ ట్వంటీ మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు సిక్స్టీ ప్లస్ సిక్స్టీ వన్ మైనస్ ఫిఫ్టీ టూ ఎంత నైన్ బై వన్ ట్వంటీ టూ మైనస్ నైంటీ ఇంటూ ట్వంటీ మోడ్ మోడిజ్ ఈక్వల్స్ టు సిక్స్టీ ప్లస్ వన్ ఎయిటీ అంటే నైన్ ఇంటూ ట్వంటీ ఎంత వన్ ఎయిటీ కదా వన్ ఎయిటీ బై వన్ ట్వంటీ టూ మైనస్ నైంటీ ఎంత థర్టీ టూ మోడ్ ఈజ్ ఈక్వస్ టు సిక్స్టీ ప్లస్ వన్ ఎయిటీ బై థర్టీ టూ ఎంత అవుతుంది మనకి ఫైవ్ పాయింట్ సిక్స్ టూ ఫైవ్ సో మోడ్ ఈజ్ ఈక్వస్ టు సిక్స్టీ ప్లస్ ఫైవ్ పాయింట్ సిక్స్ టూ ఫైవ్ ఏమైతే సిక్స్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ టూ ఫైవ్ అయింది ఓకే దిస్ ఈజ్ ద ఎక్సర్సైజ్ ఫోర్టీన్ పాయింట్ సెకండ్ ప్రాబ్లం నవ్వు ద సెకండ్ ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీటెడ్ ప్రాబ్లమ్ నౌ వి డి డిస్కస్ ద థర్డ్ ప్రాబ్లమ్ ద ఫాలోయింగ్ డేటా గివ్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టోటల్ మంత్లీ హౌస్ హోల్డ్స్ ఎక్స్పెండిచర్ ఆఫ్ టూ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఆఫ్ గుమ్మి గుమ్మాడిలా గుమ్మాడిడాల విలేజ్ ఫైండ్ ద మోడల్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఆల్సో ఫైండ్ ద మీన్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఓకే మనకి మనకేమిచ్చాడు ఇక్కడ ఎక్స్పెండిచర్ ఇచ్చాడు నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఇచ్చాడు మనకి ఏం కనుక్కోమన్నాడు మంత్లీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఫ్యామిలీస్ కనుక్కోమన్నాడు కదా సో మీన్ కనుక్కోమన్నాడు మోడ్ కనుక్కోమన్నాడు ఓకేనా మీన్ అండ్ మోడ్ ఫస్ట్ మనకు మోడ్ అన్నాడు కదా మోడ్ కనుక్కుందా మోడ్లో మనకి ఫస్ట్ వాల్యూ ఉంది ఇక్కడ ఎఫ్ వన్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ కనుక్కోవాలి కదా ఎఫ్ ఎఫ్ వన్ ఎఫ్ వన్ ఎఫ్ నాట్ ఎఫ్ టూ వాల్యూ కనుక్కోవాలి ఒకటి హైయెస్ట్ వ్యాల్యూ ఫార్టీ ఒకటి ఎఫ్ వన్ ఎఫ్ నాట్ ఎఫ్ టూ ఎఫ్ వన్కి లోవర్ బౌండరీ అంత ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ హెచ్ వాల్యూ ఎలాగనుకుంటాం హెచ్ అంటే ఇది మైనస్ ఇది చేస్తే హెచ్ వాల్యూ కదా సో ఇది మైనస్ ఇది చేసిన హెచ్ వాల్యూ అనే కదా అంటే మనకి హెచ్ వాల్యూ ఫైవ్ హండ్రెడ్ ఓకే మనం ఆ వాల్యూస్ అన్ని మోడ్లో సబ్స్టిట్యూట్ చేద్దాం మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ నాట్ బై టూ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ నాట్ మైనస్ ఎఫ్ టూ ఓకే ఇంటూ హెచ్ వాల్యూస్ ఇచ్చాడు మోడ్లో సబ్స్ట్యూట్ చేయండి మోడ్ ఈజ్ ఈక్వల్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఫార్టీ మైనస్ ట్వంటీ ఫోర్ బై టూ ఇంటూ ఫార్టీ మైనస్ ట్వంటీ ఫోర్ మైనస్ థర్టీ త్రీ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఫార్టీ టూ మైనస్ ఫార్టీ మైనస్ ట్వంటీ ఫోర్ సిక్స్టీన్ బై ఎయిటీ మైనస్ ఫిఫ్టీ సెవెన్ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ సిక్స్టీన్ బై ట్వంటీ త్రీ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ మోడీజ్ ఈక్వల్స్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ త్రీ ఫార్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ టూ సిక్స్ మోడ్ వాల్యూ మనకి ఎంత వచ్చింది లాస్ట్ కన్నా యాడ్ చేస్తే ఎయిటీన్ ఫార్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ టూ సిక్స్ ఓకే నెక్స్ట్ మీన్ కనుక్కుందాం మీన్కి ఎక్స్పెండిచర్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ని ఎఫ్ఐ అనుకోండి ఎక్స్ఐ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్పెండిచర్ రెండు వాల్యూస్ థౌసండ్ ప్లస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బై టూ అలా చేయండి ఎక్స్ఐ వాల్యూ వస్తుంది ఎక్స్ఐ మైనస్ ఏ వాల్యూ ఎక్స్ఐ వాల్యూలలో త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీని ఏ వాల్యూ తీసుకోండి సో మనకి ఏ వాల్యూ అనేది వస్తుంది ఓకేనా ఎక్స్ఐ మైనస్ ఏ వాల్యూ చేయండి ఎక్స్ఐ మైనస్ ఏ బై హే హెచ్ చేస్తే యూఐ వాల్యూ వస్తుంది కదా యూఐ హెచ్ వాల్యూ ఎంత ఫిఫ్టీన్ హండ్రెడ్ మైనస్ థౌజండ్ ఎంత ఫైవ్ హండ్రెడ్ కదా టూ థౌ మైనస్ టూ థౌజండ్ బై ఫైవ్ హండ్రెడ్ అలా మనకు యూఐ వాల్యూస్ వస్తాయి ఎఫ్ఐ ఇంటూ యూఐ చేయండి సో సమేషన్ ఎఫ్ఐ వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు టూ హండ్రెడ్ ఫ్యామిలీస్ అని ఇచ్చాడు కదా సో టూ హండ్రెడ్ సమేషన్ ఎఫ్ఐ యూఐ వాల్యూ ఎంత వచ్చింది మనకి మైనస్ టూ టూ థర్టీ ఫైవ్ ఓకే ఒకసారి చూసుకోండి మీకు ఫార్ములా ఏంటిది ఏ ప్లస్ హెచ్ ఇంటూ ఎఫ్ఐయూఐ బై సమేషన్ ఎఫ్ఐయూఐ బై సమేషన్ ఎఫ్ఐ కదా మీ నెక్స్ బార్జ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ థర్టీ టూ ఫిఫ్టీ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ హెచ్ వాల్యూ ఇంటూ ఎఫ్ఐయూఐ వాల్యూ మైనస్ టూ థర్టీ ఫైవ్ బై టూ హండ్రెడ్ ఎలా వేసానో చూడండి మీన్ మీ నెక్స్బార్జ్ ఈక్వల్స్ టు ఇదంతా ఫైండ్ అవుట్ చేస్తే మనకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మైనస్ ఫైవ్ ఎయిటీ సెవెన్ పాయింట్ టూ వచ్చింది మీ నెక్స్ బార్జ్ ఈక్వల్స్ టు టూ థౌసండ్ టూ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ This is the third answer. Now the third answer is completed. Thank you for watching. Please subscribe my channel and support my channel. Thank you.